దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, ఈ లోకంలో కొంతమందిని మనల్ని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ యొక్క అంగవైకల్యాన్ని చూసినప్పుడు దేవుడు మనల్ని ఎంత బాగా సృజించాడు కదా, కానీ మన పట్ల దేవుడికి ఎంత బాధ్యత మనకు అప్పగించి ఉన్నారు. ఈ లోకంలో అంగవైకల్యం వారి పట్ల దేవుడు చూపించిన శ్రద్ధను మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 9:36 కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిని చూసినప్పుడు యేసు ప్రభు యొక్క హృదయము ఎంతో ద్రవించిపోయిందని. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళందరినీ చేరదీశారు. ప్రియులారా, నీకు నాకు దేవుడు మంచి అవయవాలను ఇచ్చాడంటే, మంచిగా చదువు ఇచ్చాడంటే, మంచి ఉద్యోగం ఇచ్చారంటే, ప్రియులారా, మనందరి మీద దేవుడు ఎంతో గొప్ప బాధ్యతను ఉంచారు. చూడండి, నేను ఒక చిన్న బాలుడు గురించి ఒక చిన్న కథలో నేను చదివాను. ఆ బాబు తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రిని ఎప్పుడు అడుగుతూ ఉండేవాడంట, నాకొక చిన్న కుక్క పిల్ల కావాలి, నాకొక చిన్న కుక్క పిల్ల కావాలని. ఇంకా ఆ తండ్రి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు కదా, సరే ఈ పుట్టినరోజు నేను ఇప్పిస్తానని కుక్క పిల్లల్ని అమ్మే షాప్కి తీసుకెళ్ళాడంట. ప్రియులారా, అక్కడ చాలా రకరకాల అక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి. ఆ షాప్ యజమాని ఆ కుక్క పిల్లలన్నింటినీ చూపిస్తూ ఉన్నాడంట, వాటి ఎలా శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎప్పుడు స్నానం చేయించాలి, ఎప్పుడు బయటికి తీసుకెళ్ళాలి, ఎన్ని గంటలు కట్టి పెట్టాలి, ఎప్పుడు వదిలేయాలి, అన్నీ ఒక్కొక్క పిల్ల గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి దృష్టి వాటి మీద లేదంట. ఎక్కడ చూస్తున్నాడు, ఏం కావాలి మా బాబుకి అని ఆ తండ్రి చూసినప్పుడు ఒక మూలలో ఒక కుక్క పిల్ల అక్కడ కట్టి పెట్టేసి ఉందంట. ఆ కుక్క పిల్ల కావాలేమో అని దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని కట్టి వేయకుండానే వదిలేశారంట. కానీ కట్టి వేయకుండానే అది కదలడం లేకుండా అలా ఆ కూర్చొని ఉందంట. ప్రియులారా, అప్పుడు ఆ షాప్ యజమాని ఆ తండ్రితో చెప్తున్నాడంట, ఇది మీరు తీసుకోవద్దు, దీనికి నడవడానికే రాదు, ఇది పుట్టినప్పటి నుంచి ఇలానే ఉంది, దీనివల్ల ఏ ఉపయోగం లేదు, దీనికి కట్టి పడేయాల్సిన అవసరం కూడా లేదు, అది అలా జీవిస్తూ అలానే మరణిస్తుంది అన్నప్పుడు ఈ అబ్బాయి మాత్రము తన దృష్టి ఆ కుక్క పిల్ల మీదనే పెట్టాడంట. డాడీ నాకు ఇదే కావాలి, డాడీ నాకు ఇదే కావాలని ఆ అబ్బాయి చెప్తూ ఉన్నాడంట. ఆ అబ్బాయి పరిస్థితి డాడీకి తెలుసు, కానీ ఆ షాప్ యజమానికి తెలియదు కదా. షాప్ యజమాని ఏం చెప్తున్నాడు, ఇది నీకు వద్దు బాబు, నీతో ఆడుకోదు, నీతో పరిగెత్తదు, నీకు చాలా శ్రమ కలుగుతుంది, నువ్వు బాగా చదువుకోవాలి కదా, దీనికి నీకు చాలా పని ఉంటుంది, ఇది నీకు వద్దు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ అబ్బాయి నాకు అదే కావాలి, అదే కావాలి అడిగినప్పుడు తండ్రి అలా నెమ్మదిగా ఉండిపోయాడంట. ప్రియులారా, అప్పుడు షాప్ యజమాని అడిగాడంట, ఇన్ని మంచి మంచి కుక్క పిల్లలు ఉన్నప్పుడు వీటన్నిటిని వదిలేసి ఎందుకు దానినే నువ్వు అడుగుతున్నావు అని అడిగినప్పుడు, తన కాలికి ఉన్న ఆ కట్టును తీసివేసి తన కాలు ఎలా వంకరగా ఉందో చూపించి అందరూ నన్ను నాలో ఉన్న ఈ అవిటితనాన్ని చూసి మా డాడీ నన్ను వదిలేసి ఉంటే ఈరోజు నేను ఇలా నడిచేవాడిని కాదు కదా, ఈ కుక్క పిల్లని అందరూ వదిలేశారు, నాలాగా దానికి కూడా అవిటుతరం ఉంది, కానీ నాకు అదే కావాలి అని చెప్పినప్పుడు ఆ షాప్ యజమాని కన్నులలోంచి నీళ్ళు వచ్చాయంట. ప్రియులారా, ఈ లోకంలో కూడా ఎంతోమంది అవిటితనంతో ఉన్నారు, ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏదో కోల్పోయి ఎవరూ లేక అందరూ నన్ను వదిలేశారని, నేను ఒంటరివానని, కుటుంబంలో జీవిస్తూ కూడా ఎంతోమంది ఒంటరితనంతో ఉన్నారు. ప్రియులారా, వాళ్ళందరినీ చూడవలసింది నీవు నేనే, యేసుప్రభు శిష్యులు మనం చెప్పుకుంటూ ఉన్నాం అని మాటలతో మాత్రమే మనం చెప్పుకుంటే, మనం నిజంగా మన ఆత్మీయ కనులను తెరిచి చూస్తే ఎంతమంది ఎన్ని రకాల అవిటితనంతో ఈరోజు ఉన్నారో నా ప్రియ సహోదరుడు సహోదరి ఈరోజు నువ్వు చూడగలవా. మత్తయి సువార్త 8:1 నుంచి మనం చదివినప్పుడు యేసుప్రభు చాలామందికి బోధించిన తర్వాత కొండ మీద నుంచి కిందికి దిగి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరకు వచ్చి, చూడండి అంతమంది ఉన్నప్పుడు మనుషులలోనికి ఒక కుష్ఠరోగి వచ్చాడంటే ఆ రోజులలో వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఆ పరిస్థితి తెలిసి ఉండి కూడా అంతమంది దగ్గరికి ఆ కుష్ఠరోగి వెళ్ళలేదు, కానీ ఎవరైతే తనను ఆదరిస్తారో ఆ ప్రభువు దగ్గరికి కుష్ఠరోగి వచ్చాడు.
ఏమంటున్నాడు, మోకరించి ప్రియులారా, కుష్ఠరోగి ఉన్న వాళ్ళతో వాళ్ళకి ఈ చివరలు, వాళ్ళకి ఏ సున్నితత్వం వాళ్ళకు ఉండదు కాబట్టి, సెన్సేషన్ వాళ్ళు కోల్పోతారు కాబట్టి, ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ వాళ్ళ చేతులను పెట్టినప్పుడు అక్కడ గాయాలు అవ్వడం వలన ఇవి పూర్తిగా తినివేసినట్లు ఉంటాయి. వాళ్ళ వాళ్ళ ఒంటి నుండి కూడా మచ్చలు మచ్చలు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు చాలా అందవిహీనంగా ఉంటారు. అందరూ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని రాళ్లతో కొట్టాలని చూస్తారు. వాళ్ళు కూడా మనుషుల్లోకి వచ్చినప్పుడు నేను అశుద్ధుడను అశుద్ధుడను అని చెప్పుకోవాలి. ప్రిలారా, యేసు ప్రభు కూడా ఆ రోజు బాహ్యంగా ఉన్న అశుద్ధిని చూసినట్లయితే ఆత్మలో ఆయనకు స్వతంత్రతనిచ్చేవాడు కాదు. మనము ఎలాంటి కనులను ఈరోజు కలిగి ఉన్నాం? యేసు ప్రభు అందరినీ అక్కును చేర్చుకున్నారు, అందరినీ స్వస్థపరిచారు. నిజంగా యేసుప్రభు బిడ్డల మనమైతే యేసుప్రభు అందరినీ ఆదరించినట్లుగా ఈరోజు నీవు నేను ఆదరించుదామా? ఆ రోజు ఆ యొక్క కుష్ఠరోగి వచ్చి మోకరించి నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచమన్నాడు. యేసుప్రభు మాటతో చెప్పి స్వస్థపరిచి ఉండవచ్చు, కానీ తన చేయి చాచి ఆయనను తాకి నాకు ఇష్టమే స్వస్థత పొందుము. ప్రిలారా, ఈరోజు నీ చేతులు నా చేతులు ప్రభునకు అర్పించుదామా? ఎవరెవరికి ప్రేమ కావాలో, ఎవరెవరికి ఆదరణ కావాలో మన చేతుల ద్వారా వాళ్ళకి ఆదరణ కల్పిద్దామా? ప్రిలారా, మత్తయి సువార్త 18:10 మనం చదువుతున్నాం, ఈ చిన్నవారిలో ఏ ఒక్కరిని కూడా మీరు నిర్లక్ష్యము చేయరాదు. ప్రిలారా, ప్రతి ఒక్కరికి దేవుడు దూతల్ని పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్క దూత కూడా ఎప్పుడు ఎలా మనల్ని చూస్తూ ఉన్నారో పరలోకంలో ఉన్న తండ్రిని కూడా చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే మనం ఎవరెవరినైతే వాళ్ళని వదిలేస్తున్నామో, వాళ్ళని ఆదరించడం లేదో, అంటే పరలోకంలో ఉన్న తండ్రిని, ఆ తండ్రి పంపిన దేవదూతలను కూడా మనం నిరాదరము చేస్తూ ఉన్నట్లు. ప్రియులారా, నిజంగా మనము యేసు ప్రభు లాంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నట్లయితే యేసుప్రభు దగ్గరకు వచ్చిన అన్ని రకాల వ్యాధులను, బాధలతో ఉన్న వాళ్ళను చూసినప్పుడు ఆయన హృదయం కరిగిపోయినట్లు మన హృదయం కూడా కరిగిపోవాలి. ప్రియులారా, ఈరోజు అలాంటి బండ హృదయం మనలో ఉంటే ప్రభుని అడుగుదాం, ప్రభువా నాలో ఉన్న ఈ బండ హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని దయచేయమని అడుగుదాం. ఎజెకియేలు ప్రవక్త గ్రంథంలో మనం చదువుతున్నాం, బండ హృదయం ఉన్నవాళ్ళు ఈ లోకములు వరకే తన జీవితాన్ని వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు, కానీ మాంసపు హృదయాన్ని, దేవుని హృదయాన్ని కలిగిన వాళ్ళు, దేవుని కన్నులతో చూడగలిగిన వాళ్ళు, దేవుని చెవులు కలిగి అందరి యొక్క ఆక్రందన విన్నవాళ్ళు, ప్రియులారా, మోషేను పిలిచినట్లు ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, దేవుడు మోషేతో, అయ్యా నా బిడ్డల కన్నీరు నేను చూశాను, వాళ్ళ ఆక్రందన నేను విన్నాను, అందుకే నేను పైనుండి దిగి వచ్చాను, నువ్వు నాతో సహభాగస్వామ్యం చేస్తావా, నాతో కలిసి పనిచేస్తావా అంటున్నారు. నా ప్రియ సహోదరా, సహోదరి, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అదేవిధంగా పిలుస్తున్నాడు. లోకంలో కన్నీరు కార్చేవాళ్ళు, ఎవరు మాకు సహాయం చేస్తారనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నీవు ఆ దేవుడితో చెప్పగలవా, ఇదిగో దేవా నేను ఉన్నాను, నా చేతులను వాడుకొనండి, నా కాళ్ళను వాడుకొనండి, నా కన్నులను వాడుకొనండి, నా నోటిని వాడుకొని, నీ బూరలాగా వాడుకొని, ఎవరెవరిని నేను ఆదరించాలో, ఎవరెవరికి సహాయం చేయాలో, ఎవరెవరు కన్నీరు తుడిచాలో నా చేతులను వాడుకొనండి ప్రభువా అని నువ్వు చెప్పగలవా? ప్రీడా, ఈరోజు ప్రభు మనల్ని సజీవుల లెక్కలో ఉంచింది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమేమి చేయాలని ఆశపడ్డారో అవన్నీ మనము చేస్తామని, మరి ఈరోజు మన జీవితం సార్థకం కావాలంటే వారి కన్నీలు తుడచడానికి మన చేతులను ఉపయోగిద్దామా? దయచేసి నాతో కలిసి ప్రార్థించగలరు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీరు మాలో ఉన్నారు, మాతో ఉన్నారు ప్రభువా. అయ్యా మా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమందిని ఆదరించడానికి, ఎంతోమంది కన్నీరు తుడవడానికి, నాయనా ఎంతోమంది నిరాశలో, నిస్పృహలో ఉన్న వాళ్ళకి నాయనా ధైర్యాన్ని కలిగించడానికి ప్రభువా ఈరోజు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవా మీకు స్తోత్రం. మా ఆత్మీయ చెవులను తెరవండి ప్రభువా, మా ఆత్మీయ కన్నులను తెరవండి ప్రభువా. అయ్యా మా హృదయాన్ని ద్రవింపచేయండి ప్రభువా, బండలాంటి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని మాకు దయచేయండి. అయ్యా ఎక్కడెక్కడ ఎవరెవరిని ఆదరించాలని మీరు ఆశపడుతున్నారో పరిశుద్ధాత్మదేవ ఈరోజు నాతో ప్రార్థనలో పాల్గొనే ప్రతి ఒక్కరిని ఉపయోగించుకోమని, ఈరోజు సాయంత్రం వరకు కూడా అయ్యా మీ యొక్క సేవలో మమ్మల్ని అందరినీ ఉపయోగించుకొని నీ ప్రేమను పంచడానికి ప్రేమగల పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలారా, ప్రేమ మాటల్లోనే కాకుండా క్రియల్లో చూపించే విధంగా మన జీవితాలు ఉండాలని, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని ప్రార్థించుకుందాం.
మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉండండి. ప్రభు మనతో ఉన్నారు.